హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అమ్యూజింగ్ స్టాఫ్ ఛానల్కి స్వాగతం మా ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చూసుకుంటే రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగింది కరెంట్ అఫైర్స్ స్టార్టింగ్లో తర్వాత సచివాలయం ఎగ్జామ్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ఎగ్జామ్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషను దాని తర్వాత ఏపీఎస్సి గ్రూప్స్ పేపర్ అనాలిసిస్ ఇవి కూడా అదే కాకుండా గ్రామ సచివాలయం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కోర్సు దాంట్లో దాదాపు నైన్ పార్ట్స్ తీసుకురావడం జరిగిందనమాట ప్రతి ఒక్క దాంట్లో ఫార్టీ ఫార్టీ ఫైవ్ బిట్స్ పెట్టాము సో ఆ బిట్స్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి చెక్ చేసుకోండి వీడియోస్ అన్నీ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాము ఇప్పుడు నెక్స్ట్ ఇనిషియేటివ్గా మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే పిఐబి వీక్ వీక్ ఒక రిలీజ్ చేస్తూ ఉంటుంది సో ఈ రిలీజ్ చేస్తు ఈ యొక్క పబ్లికేషన్ రిలీజ్ చేసినప్పుడు మనకి మెయిన్గా యూపీఎస్సి అలాంటి వాటిలో అయితే ఇప్పుడు ఇన్సైట్సు ఐఏఎస్ బాబా ఇలాంటి వాటిల్లో మనకి దీనికి సంబంధించిన న్యూస్ విత్ అనాలసిస్ బ్యాక్గ్రౌండ్ చేసి పెడుతుంటారు కానీ మనకి గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగు మీడియం వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళకి పెద్దగా అలవాటు ఉన్నది సైట్లు చెక్ చేయడము వాళ్ళు ఏంటంటే జస్ట్ ఈనాడు పేపరు సాక్షి పేపరు లేదంటే ఇంకేదన్నా మ్యాగజైన్స్ చూసుకుంటూ ఉంటారు కానీ ఇలాంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సపరేట్ మ్యాగజైన్ చూడలేరన్నమాట సో చూసినా కొన్ని కొన్నిసార్లు అర్థం కాదని చాలామంది చెప్పడం జరిగింది సో వాళ్ళందరి కోసము సింప్లిఫై చేస్తూ ఈ యొక్క వీక్లీ మ్యాగ్జైన్ మొత్తంలో మెయిన్ మెయిన్గా ఏమేమి న్యూసెస్ వచ్చాయి ఆ న్యూస్లో మనము ఓవర్ సింప్లిఫికేషన్ చేసి డీప్ అనాలిసిస్తో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి రిమైనింగ్ ఇర్రెలివెంట్ థింగ్స్ అన్నీ మనం వదిలేసి ఓన్లీ రిలివెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకున్నట్టు మాత్రము ఈ యొక్క సెషన్స్ ఉండబోతున్నాయి సో ఇవి కూడా మీ అందరూ చూసి మీకు గను నచ్చినట్టయితే మీ లైక్ చేయండి షేర్ చేయండి అలానే అవుట్ చేసుకోండి మా ఛానల్కి రెగ్యులర్గా ఎవ్రీ వీకు ఒక పబ్లిక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించినటువంటి వీక్లీ ఇది పెడుతూనే ఉంటాము ఫస్ట్ మనం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము సో ఒకసారి మనం దీని లోపలికి వెళ్దాము మిషన్ కర్మయోగి మిషన్ కర్మయోగి అనేది లాంచ్ చేశారు లాంచ్ చేస్తే ఏంటంటే దీంట్లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్యూరోక్రటిక్ రిఫార్మ్ మొత్తంగా మనం చూసుకుంటే మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బిగ్గెస్ట్ బ్యూరోక్రటిక్ రిఫార్మ్ అంటే ఇది అప్గ్రేడింగ్ ద పోస్ట్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ మెకానిజం అంటే ఒక సివిల్ సర్వెంటు ఎగ్జామ్ అన్ని రాసి రీ సెలెక్ట్ అయిన తర్వాత పోస్ట్ రిక్రూట్మెంటు ట్రైనింగ్ ఉంటుంది కదా ఆ ట్రైనింగ్ని అప్గ్రేడ్ చేస్తున్నారనమాట ఇప్పటివరకు ఏంటంటే సెలెక్టెడ్గా ప్రిస్క్రైబ్డ్గా ఉండేది ఒక ట్రైనింగు ప్రతి ఒక్క ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ నుంచి సేమ్ అలానే నడుస్తుంది అనమాట సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ చేంజ్ వస్తున్నారు రిఫార్మ్ చేస్తున్నారు మనం ఇక్కడ చూసుకుంటే సిక్స్ పిల్లర్స్ దీంట్లో అంటే మనకి పాలసీ ఫ్రేమ్వర్క్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ కాంపిటెన్సీ ఫ్రేమ్వర్క్ డిజిటల్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ ఐజిఓటీ కర్మయోగి ప్లాట్ఫామ్ దాని గురించి మనం చూద్దాము అలానే ఎలక్ట్రానిక్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ సిస్టము మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్ ఇవి ఇవి సిక్స్ పిల్లర్స్ దీంట్లో టు డెవలపింగ్ కాంపిటెన్సీస్ టు సర్వ్ ద సిటిజన్స్ ఇప్పుడు ఇప్పటివరకు మనం చూసుకుంటే సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ రీసెంట్గా ఏమేమి జరిగినాయంటే ఒక నోడల్ రిక్రూటింగ్ ఏజెన్సీని తీసుకురావడం జరిగింది టూ టు రిక్రూట్ ద సర్వెంట్స్ సివిల్ సర్వెంట్స్ అలానే ఆరంబ్ అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇంకా గొప్పగా ఇవ్వాలని చెప్పి తీసుకురావడం జరిగింది అలానే షార్ట్ టర్మ్ పోస్టింగ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ ప్రొబేషన్ అయ్యే లోపల డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్స్లో వాళ్ళు షార్ట్ టర్మ్ అంటే వన్ మంత్ టూ మంత్స్ అలాగా వాళ్ళని చేయడం ద్వారా డైవర్సిఫికేషన్ ఆఫ్ దేర్ వర్క్ ఫీల్డ్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళు పనిచేసినట్టు వాళ్ళకి ఐడియా వస్తుంది అలా కాకుండా ఇప్పుడు వరకు అర్లీర్ అర్లియర్గా ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం ఒకటి రెండిట్లోనే వాళ్ళు ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కింద వాళ్ళు వర్క్ చేస్తూ అనమాట జాయింట్ కలెక్టర్గా కానీ సబ్ కలెక్టర్గా కానీ అలాగే ఏదైనా కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కోలాగా ఉంటుంది సో వాట్ ఆర్ ద కోర్ ప్రిన్సిపల్స్ ఆర్ ద పాలసీ ఫ్రేమ్వర్క్ దీనికి సంబంధించి మనం చూసుకుంటే టు కంప్లిమెంట్ ద ఫి ఫిజికల్ కెపాసిటీ బిల్డింగ్ అప్రోచ్ విత్ ఆన్లైన్ లెర్నింగ్ ఫిజికల్ ఆల్రెడీ ఉన్నది ఓకే అట్నే పెట్టి దానికి ప్లస్ యాడ్ చేస్తూ ఆన్లైన్ లెర్నింగ్ని స్టార్ట్ చేస్తున్నారనమాట సో ఈ ఆన్లైన్ లెర్నింగ్ గురించి మనం చూద్దాం నెక్స్ట్ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఐజీఓటీ ప్లాట్ఫామ్ ఇప్పుడు సపోర్టింగ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ రూల్స్ బేస్డ్ టు రోల్స్ బేస్డ్ ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది యూపీఎస్సీ రిలేటెడ్గా రూల్స్ బేస్డ్ అంటే బ్యూరోక్రటీ బ్యూరోక్రసీ మొత్తం కూడా రూల్స్ ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ప్రిజ్యూమ్ రూల్స్లోనే పాటిస్తూ అలానే కరుడు గట్టిపోయినటువంటి ఇలాగా రెట్టేపిజం ఉన్నటువంటి ఒక ఒక వ్యవస్థలాగా తయారైందనమాట సో అలా కాకుండా రూల్స్ బేస్డ్ నుంచి రోల్స్ బేస్డ్కి వెళ్ళి వర్క్ అలొకేషన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి నాలెడ్జ్ స్కిల్స్ అసెస్మెంట్ కేఎస్ఈని బట్టి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ టు క్రియేట్ యాన్ ఎకో సిస్టమ్ ఆఫ్ షేర్ టు ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ సంబంధించి ట్రైనింగ్ షేర్ చేసుకోవడం అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు క్యాలిబరేట్ ఆల్ సివిల్ సర్వీస్ పొజిషన్స్ టు ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రోల్స్ యాక్టివిటీస్ అండ్ కాంపిటెన్సీస్ అప్రోచ్ ఎఫ్ఆర్సీఐ అప్రోచ్ నెక్స్ట్ ఎనేబుల్ అడాప్షన్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజికల్ టూల్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కానీ మెషిన్ లెర్నింగు డేటా అనాలిటిక్స్ సో ఇప్పటివరకు ఏంటంటే జస్ట్ ఒక ఒక అకాడమీలోకి వెళ్ళిపోవడము అక్కడ జనరల్గా ట్రైనింగు సెమినార్సు ఫిజికల్ ట్రైనింగ్ ఇవే ఉండేవి ఇప్పుడు ఆన్లైన్ లెర్నింగ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఏఐ బేస్డ్ అల్గారిథమ్స్ మనకి ప్లాట్ఫామ్స్ సంబంధించి డేటాబేస్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అంటే ఆ యొక్క మిషన్ కర్మయోగిలలో ఎవరెవరు అసలు ఎలాంటి కౌన్సిల్స్ ఎలాంటి కమిటీస్ ఇవన్నీ ఉంటాయని చూసుకుంటే పీఎం లెడ్ హ్యూమన్ రిసోర్స్ కౌన్సిల్ అంటే ప్రధానమంత్రి దానికి హెడ్ అనమాట ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్స్ ఉంటారు దాంట్లో నెక్స్ట్ మ్యాండేట్ ఆఫ్ ద కౌన్సిల్ ఇంక్లూడ్స్ కౌన్సిల్ యొక్క మ్యాండేట్ మనం చూసుకుంటే అపెక్స్ బాడీ డ్రైవింగ్ అండ్ ప్రొవైడింగ్ స్ట్రాటజిక్ డైరెక్షన్ టు ద ప్రోగ్రామ్ ఒక అపెక్స్ బాడీ అప్రూవ్స్ అండ్ మానిటర్స్ సివిల్ సర్వీస్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ని అప్రూవ్ చేయడం కానీ నెక్స్ట్ మానిటరింగ్ కూడా చేస్తుంటుంది అనమాట నెక్స్ట్ రివ్యూస్ రిపోర్ట్స్ సబ్మిటెడ్ బై ద కెపాసిటీ బిల్డింగ్ కమిషను ఈ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ గురించి మనం నెక్స్ట్ చూద్దాము సో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని రివ్యూ చేయడము ఈ ప్లాన్స్ని మానిటర్ చేయడము అప్రూవ్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట ఎపెక్స్ కౌన్సిల్ నెక్స్ట్ క్యాబినెట్ సెక్రటరీ కోఆర్డినేషన్ యూనిట్ ఒకటి మూడవదిగా కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఇందాక చెప్పాను కదా దీని ద్వారా టు ఆడిట్ హ్యూమన్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ద గవర్నమెంటు హార్మొనైజ్డ్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ క్రియేట్ షేర్డ్ ఫ్యాకల్టీ అండ్ రిసోర్సెస్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు షేర్ చేసుకోవడం అనమాట ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అలానే హ్యూమన్ రిసోర్స్ని కూడా షేర్ చేసుకోవాలని చెప్పడం అనమాట

ఓన్ అండ్ ఆపరేట్ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఐజీఓటీ కర్మయోగి ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ తరపున ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏం చేస్తుంది అంటే ఐజీఓటి ప్లాట్ఫామ్ని అదే ఓన్గా చే అంటే దాని సొంతమైనట్టు అదే ఆపరేట్ చేస్తున్నట్టు చేస్తుంటుంది అనమాట అలానే ఇట్ విల్ ఆపరేషనలైజ్ ఏ రోబస్ట్ కంటెంట్ ఎక్కువ సిస్టము మేనేజ్ అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ ఎక్కువ సిస్టము టెలిమెట్రీ బేస్డ్ స్కోరింగ్ అండ్ మానిటరింగ్ అండ్ ఎవల్యుయేషను ఫీడ్బ్యాక్ అసెస్మెంటు ఇందాక చెప్పినట్టు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫీడ్బ్యాక్ అసెస్మెంట్ చేయించడము అలానే అవైలబుల్ అండ్ స్కేల్బుబుల్ ప్లాట్ఫామ్ ద స్పెషల్ పర్పస్ వెహికల్ విల్ ఓన్ ఆల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టు ఈ ఎస్పీవి ఓన్ అండ్ ఆపరేట్ చేస్తూనే గవర్నమెంట్ తరఫున ఆల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కూడా అది ఓన్ చేస్తుంది అనమాట సో ఇందాక ఇప్పుడు మనం దీనికి చూద్దాం ఐజీఓటి కర్మయోగి ప్లాట్ఫామ్ గురించి ఒకసారి మనం చూసుకుంటే డీప్గా ద ప్రోగ్రామ్ విల్ బి డెలివర్డ్ బై సెట్టింగ్ అప్ అన్ ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ కర్మయోగి ప్లాట్ఫామ్ ఐజిఓటీ అంటే ఫుల్ ఫామ్ అది ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ కర్మయోగి ప్లాట్ఫామ్ ఇది కంటిన్యూస్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ అనమాట కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది వితౌట్ ఎనీ బ్రేక్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఆల్వేస్ అనమాట ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటే ఏం లేకుండా విచ్ వుడ్ అలో ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఫ్రమ్ అసిస్టెంట్ సెక్రటరీ నుంచి సెక్రటరీ లెవెల్ వరకు సివిల్ సర్వెంట్స్కి సంబంధించి ఐఏఎస్లకి టు అండర్గో కంటిన్యూస్ ట్రైనింగ్ డిపెండింగ్ ఆన్ ద డొమైన్ ఏరియాస్ కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లో ఉంటారు కొంతమంది రైల్వేస్కి సంబంధించిన వాటిలో ఉంటారు వాళ్ళ యొక్క డొమైన్ ఏరియాస్ని బట్టి వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపరేట్గా దానికి బిల్డ్ చేయడము అలాంటివి చేస్తుంటారు అనమాట అలానే కోర్సెస్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆల్సో విల్ బీ మేడ్ అవైలబుల్ అన్ ద ప్లాట్ఫాము టు టేక్ ఎట్ ఎనీ టైము అంటే ఈ ఒక ప్రిస్క్రైబుడ్ అంటే ఒక ముందే ఇచ్చేసినటువంటి కోర్సులు కొన్ని ఉంటాయి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆఫీసర్సు ఇంటర్నేషనల్ లెవెల్లో మెయిన్ మెయిన్ యూనివర్సిటీసు మెయిన్ మెయిన్ కం పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి మోడల్స్ ఏమేమి ఫాలో అవుతున్నారు వాళ్ళు బ్యూరోక్రసీలో ఇవన్నీ కూడా అనమాట సో దీనికి ఫండింగ్ మనం చూసుకుంటే టు కవర్ అరౌండ్ మొత్తం నలభై ఆరు లక్షల ఎంప్లాయీస్ ఐదు వందల పది కోట్ల రూపాయలు విల్ బి స్పెండింగ్ అనమాట అంత నెక్స్ట్ కమింగ్ ఫైవ్ ఇయర్స్లో ఐదు వందల పది కోట్ల రూపాయలు స్పెండ్ చేయబోతున్నారు ద ఎక్స్పెండిచర్ ఇస్ పార్ట్లీ ఫండెడ్ బై మల్టీ అసిస్టెన్స్ టు ద ట్యూన్ ఆఫ్ ఫిఫ్టీ మిలియన్ ఇప్పుడు మనం మామూలుగా మనం చూసాము దీంట్లో మనకి మెయిన్ మెయిన్గా ఏమేమి అనిపించింది ఇప్పుడు వరకు మీకు ఏమనిపించింది దీన్ని బట్టి మీరు ఒక ఎస్ఏ రాసే స్టేజ్కి వెళ్ళిపోవాలండి మామూలుగా మిషన్ కర్మయోగ్యం హెడ్డింగ్ పెట్టి అసలు ఇది ఏంటి ఎందుకు తీసుకొని వచ్చారో ఎందుకు బిగ్గెస్ట్ రిఫార్మ్ అవుతుంది సో ఈ ట్రైనింగ్ని చేంజ్ చేసినంత మాత్రాన మొత్తంగా చేంజ్ అయిపోతుందా వాళ్ళ యొక్క బిహేవియర్ యాటిట్యూడ్ అన్నీ చేంజ్ అయిపోతాయా అని అంటే దానికి మీరే మీ ఓన్ అనాలిసిస్ రాసుకొని కన్క్లూజన్ రాసుకోవాలి కానీ ప్రిస్క్రైబ్డ్గా మనం కొన్ని చెప్తాము చూడండి మెరిట్స్ ఆఫ్ ద మిషన్ చూసుకుంటే డెమోక్రటైజ్డ్ సివిల్ సర్వీసెస్ అంటే డెమోక్రటైజ్డ్ అంటే అంత ఇంక్లూజివ్గా అంత ఒక ఒక ఇదిగా జరుగుతుందనమాట హోలిస్టిక్ ఇప్పుడు చెప్పినట్టు అన్ని కం అందరినీ కంబైన్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని రిసోర్సెస్ అన్నిటిని కంబైన్ చేసుకొని ఇంటర్నేషనల్ లెవెల్గా గ్లోబలైజ్డ్గా ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్ అనమాట కాంపిటెన్సీ డ్రివన్ హెచ్ఆర్ మేనేజ్మెంటు అంటే రైట్ పర్సన్ ఎట్ ద రైట్ జాబ్ అన్నట్టు ద రైట్ పర్సన్ విత్ ద రైట్ కాంపిటెన్సీ ఈజ్ ఎట్ ద రైట్ పొజిషన్ ఇప్పుడు సెక్రటరీ లెవెల్ పోస్ట్లో ఒక అతను ఉన్నప్పుడు ఒక ఆఫీసరు అతని దగ్గర ఫుల్ నాలెడ్జ్ ఉండాలి ఫుల్ స్కిల్స్ ఉండాలి మొత్తం ఉండాలి అతని దగ్గర టూ బిల్డ్ కెపాసిటీ బిల్డింగ్ ఉండాలన్నమాట అలానే ఎన్హాన్స్డ్ యాక్సెసిబిలిటీ ఇంక్రీజ్డ్ ఎక్స్పర్టీజు బెటర్ గవర్నెన్సు ఇదే లెస్గా మోర్ గవర్నెన్స్ లెస్ గవర్నమెంట్ అనే దానికి నిదర్శనం అనమాట లీడ్స్ టు బెటర్ వర్క్ కల్చరు ప్రొఫెషనల్ గ్రోత్ యూనిఫామ్ అప్రోచ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద కంట్రీ రెడ్యూజెస్ ద కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ సివిల్ సర్వెంట్స్ ఫర్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామే కాబట్టి దీనికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఒక్కొక్కరికి దాదాపుగా మెయిన్ మెయిన్ ఐఏఎస్ ఐపీఎస్ లభాస్ ఉన్న ట్రైనింగ్స్లో ల్యాక్స్ క్రోర్స్ స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు ఐజిఓటీ పైలట్ మోడల్ గురించి మనం కొన్ని చూసుకుంటే ఈ కోవిడ్ టైంలో కూడా ఇది బాగా హెల్ప్ చేసింది ఈ పైలట్ మోడల్ టు ప్రొవైడ్ డైవర్స్ ఆడియన్సెస్ లైక్ వాళ్ళకి కోర్సెస్ని ఇది ఇవ్వ ఇవ్వడం జరిగిందనమాట నర్సులకి ఎన్సీసీ క్యాడెట్స్కి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి ఎన్జిఓస్కి ఇది ఈ పైలట్ మోడల్ సపోర్టెడ్ ట్వల్ లాంగ్వేజెస్ మొబైల్ డెస్క్టాప్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా ఇది సపోర్ట్ చేసిందనమాట ద పైలట్ మోడల్ వజే సక్సెస్ విత్ నియర్లీ 12.7 పాయింట్ సెవెన్ ల్యాక్ రిజిస్టర్డ్ యూజర్స్ అండ్ ఫోర్టీన్ ల్యాక్స్ సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఓకే ఇప్పుడు మనం దీని గురించి ఇందాక మెరిట్స్ చెప్పాము ఇప్పుడు డిమెరిట్స్ మనకి చూసుకుందాము మీరు కూడా ఆలోచించండి ఇప్పుడు జాన్ మెయినర్డ్ కీన్స్ గారు చెప్పినటువంటి ద ఎకనామిస్ట్ ఏం చెప్పినటువంటి ఒక మనం కొటేషన్ అనేది ఒకటి చూసుకుందాము ద డిఫికల్టీ లైస్ నాట్ ఇన్ ద ఐడియాస్ నాట్ ఇన్ ద న్యూ ఐడియాస్ బట్ ఇన్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ వన్స్ దీని గురించి మనం తెలుగులో క్లియర్గా చూసుకుంటే కష్టం దేంట్లో ఉంటుందంటే కొత్త కొత్త ఐడియాలని వెతికే దాంట్లో కాదంట ఓకేనా పాత ఐడియాలు ఆల్రెడీ మనకి ఎస్ఎస్ఎస్ సక్సెస్ అయినటువంటి ఐడియాలు ఎవరో ఒకరు చెప్పినటువంటి ఐడియాలను తప్పించుకుంటూ పోవడం అనమాట తప్పించ ఉన్నట్టు వదిలేసి కొత్త వాటి కోసం ట్రై చేస్తూ ఉండడము దాంట్లోనే డిఫికల్టీ ఉంటుంది అని అర్థం ఆల్సో దెర్ ఈజ్ ఎ టెండెన్సీ ఇన్ ద బ్యూరోక్రసీ టు రెసిస్ట్ చేంజ్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఒక ఒక సపరేట్ రూల్ ఆఫ్ తమ్ము ఫాలో అవుతూ వాళ్ళ పాటు వాళ్ళు ఉంటారు అనమాట మామూలుగా సో ఇది పీపుల్ ఒపీనియను జనరల్గా ఎప్పుడు నుంచో ఇలానే ఉంది సో వాళ్ళు దే విల్ మెయింటైన్ దర్ స్టేటస్ కో దే దే ఆర్ నాట్ రెడీ టు చేంజ్ యు నో దట్ ఈజీలీ దస్ దేర్ షుడ్ బి బిహేవియరల్ చేంజ్ ఇన్ ద బ్యూరోక్రసీ ఇందాక చెప్పినట్టు బిహేవియరల్ చేంజ్ ఉండాలి సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళు ఎలాగ నడుచుకోవాలని సపరేట్గా ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుంది ఇప్పుడు దీని ద్వారా మనం చూద్దాము మోర్ ఓవర్ ఈ ఆన్లైన్ కోర్సులు ఇంకొక ఆపర్చునిటీ అవ్వకూడదు వాళ్ళకి సెబాటికల్ లీవ్స్ పెట్టడం కోసం అనమాట సో కోర్సెస్కి ట్రైనింగ్ అటెండ్ అవుతాం అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోవడము ఇంకా రాకపోవడం లీవ్స్ పెట్టుకోవడం అలాంటివన్నీ అందరికీ తెలిసిందే కన్క్లూజ్గా మనం చూసుకుంటే ఇదైతే వెల్కమ్ మూవే బిగ్గెస్ట్ రిఫార్మ్ బట్ ఇది ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ద ప్రాబ్లమ్ లైజ్ ఇన్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్సు ఈ పొలి జర్నలిస్టు స్పెషలిస్ట్ అప్రోచ్గా స్పెషలిస్ట్ ఏంటంటే సివిల్ సర్వెంటు బ్యూరోక్రాటు జర్నలిస్ట్ ఎవరు పొలిటీషియన్ సో మనం చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ వర్సెస్ గొడవలు జరుగుతూనే ఉంటాయి వీళ్ళు ప్రెజర్ హై ప్రెజర్గా ఉండడము వీళ్ళు అనుకున్న న్యూ ఐడియాస్ అన్నిటిని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోవడము అలానే వాళ్ళు కూడా రెట్టెపిజంలో కూరుకుపోయి అవినీతిలో కూరుకుపోయి అయిపోవడము సో దీంట్లో కూడా చేంజెస్ జరగాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అది కన్క్లూజన్ రాసుకోవచ్చు ఇది ఒక ఎస్ఏ టైప్ అండి దీని ద్వారా మనకి గ్రూప్ వన్కి సంబంధించి కానీ యూపీఎస్సీకి సంబంధించి కానీ ఇంకా గ్రూప్ టూ వల్ల కూడా ఇది ఒక బిట్స్ టైప్లో కొన్ని కొన్ని పాయింట్స్ దీంట్లో నోట్ చేసుకుంటూ పోవాలన్నమాట నేను చెప్తున్నా వాటిల్లో నెక్స్ట్ మనం చూసుకుంటే జీ ట్వంటీ వర్చువల్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగిందనమాట టు ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ క్రైసిస్ డిస్కషన్ పాయింట్స్ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ కంటిన్యూటీ ఇన్ ద టైమ్స్ ఆఫ్ క్రైసిస్ కోవిడ్ టైంలో కూడా ఎడ్యుకేషన్ మనం ఎలా ముందుకు తీసుకుని పోవాలి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషను అండ్ ఇంటర్నేషనలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ గ్లోబలైజేషన్ లాగా ఇంటర్నేషన్ ఎడ్యుకేషన్లో కూడా ఇంటర్నేషనలైజేషన్ అనమాట ఇండియా అప్రోచ్ చూసుకుంటే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ తీసుకొని వచ్చాము వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిఫార్మ్ ఇన్ ఎడ్యుకేషన్ లైక్ వీ కెన్ సే లైక్ ఆఫ్టర్ ఆర్టీఈ సో కమ్యూనిక్స్ వీళ్ళందరూ కూడా ఈ మినిస్టర్స్ అందరూ కూడా రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ డిస్టెన్స్ అండ్ బ్లెండెడ్ టీచింగ్ సో హై క్వాలిటీ ఎడ్యుకేషను ప్రొఫెషనల్ డెవలప్మెంటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అప్రాపరియట్ టీటింగ్ మెథనాల టీచింగ్ మెథనాలజీసు సో ఇవన్నింటి మీద కూడా వాళ్ళు ప్రెస్ చేయడం జరిగిందనమాట అలా కాకుండా నెక్స్ట్ ఇందాక చూసుకున్నాం మనము అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది ఒక ఎంత ఇంపార్టెంటు ఒక పిల్లవాడు ఒక స్టూడెంట్ ఒక కంట్రీ ఎదుగుదలకు అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటు స్కిప్పింగ్ ద స్కూల్స్ లో లో అటెండెన్స్ రేషియో వీటన్నిటిని కూడా మనం ఎలాగ అధి అధిగమించాలి ఎస్పెషల్లీ దోస్ వన్ ద పీపుల్ వన్ గ్రూప్స్ ట్రైబ్స్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు సో ఈ అవేర్నెస్ సృష్టించి టు రైజ్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ అవేర్నెస్ ఆఫ్ ద వైటల్ రోల్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ మామూలుగా ఇది జీ ట్వంటీ లీడర్ సమ్మిట్ టూ టూ థౌసండ్ ట్వంటీలో కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో ఈ సమ్మిట్ హెల్ట్ చేయడం జరిగిందనమాట మొత్తంగా ఒకసారి జీ ట్వంటీ మెంబర్స్ తీసుకుంటే క్వశ్చన్స్ ఇలాంటివి పడుతూ ఉంటే కొన్ని ఒక మనకు చూసుకొని దీంట్లో ఎవరెవరు లేరని అడగడం కానీ ఇలాంటివి సో అదే కాకుండా మెయిన్స్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఏదన్నా క్వశ్చన్ రావచ్చు దాంట్లో మనము ఒక పాయింట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎడ్యుకేషన్కి సంబంధించి ట్వంటీ మినిస్టర్స్ వర్చువల్ మీటింగ్ కండక్ట్ చేశారు వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ అన్నట్టు అనమాట సో అర్జెంటీనా ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా చైనా ఫ్రాన్సు జర్మనీ ఇండియా ఇండోనేషియా ఇటలీ జపాను మెక్సికో కొరియా రష్యా సౌదీ అరేబియా సౌత్ ఆఫ్రికా టర్కీ యూకే యుఎస్ఏ అండ్ యూరోపియన్ యూనియన్ నెక్స్ట్ చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరము ఈ టూ డెమోక్రటీసు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్ షేర్ అ డీప్ కమిట్మెంట్ విత్ ఈచ్ అదర్ అట్ ద గవర్నమెంట్ బిజినెస్ అండ్ పీపుల్ టు పీపుల్ లెవెల్స్ అనమాట సో అంటే డీప్గా మొత్తం ఓన్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ మల్టీలేటర్లే కాకుండా బయలేటర్లే కాకుండా అన్నిట్లో కూడా బోత్ కంట్రీస్ బిలీవ్ ఇన్ ఫ్రీ అండ్ ఫేర్ ట్రేడు సో కైండ్ ఆఫ్ లైక్ క్యాపిటలిజము అండ్ ఆల్సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇండియా ఇండియాకి సో ఇదే కాకుండా ఇంటర్కనెక్టెడ్ వరల్డ్లో ద టూ నేషన్స్ కెన్ బి రెజిలియంట్ ట్రస్టెడ్ పార్ట్నర్స్ ఇన్ ద గ్లోబల్ వాల్యూ చైన్ హైలైట్స్ మనం చూసుకుంటే జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బేస్డ్ ల్యాండ్ బ్యాంక్ హ్యాస్ బీన్ లాంచ్డ్ మొత్తం సిక్స్ స్టేట్స్ని ఐడెంటిఫై చేసి విచ్ విల్ హెల్ప్ ద ఇన్వెస్టర్స్ ఇన్ ఐడెంటిఫై ద ల్యాండ్ అండ్ లొకేషను అంతేకాకుండా సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టము విచ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ కోఆపరేషన్ విత్ వేరియస్ అప్రూవింగ్ అథారిటీసు ఏజెన్సీసు సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మున్సిపల్ లెవెల్లో సింగిల్ విండో క్లియరెన్స్ మెకానిజం తీసుకురావడం జరుగుతుందనమాట ఫ్రీ అండ్ ఫియర్ ట్రేడ్ గురించి నెక్స్ట్ ఆస్ట్రేలియా ఇండియా జపాను ఎకనామిక్ మినిస్టర్స్ జాయింట్ స్టేట్మెంట్ ఆన్ సప్లై చైన్ రెజిలియన్స్ ద మినిస్టర్స్ రీ దేర్ డిటర్మినేషన్ టు టేక్ ఎ లేడ్ ఇన్ డెలివరింగ్ ఏ ఫ్రీ ఫెయిర్ ఇంక్లూజివ్ నాన్ డిస్క్రిమినేటరీ ట్రాన్స్పరెంటు ప్రిడిక్టబుల్ అండ్ స్టేబుల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇన్ కీపింగ్ దిర్ మార్కెట్స్ ఓపెన్ సో ఈ స్టేట్మెంట్లోనే మీకు అంత అర్థమైపోతుంది ఓపెన్గా మార్కెట్ ఓపెన్ మార్కెట్ను పెట్టేదానికి గ్లోబలైజేషన్కి సంబంధించి ఫ్రీ ఫెయిర్ ఇంక్లూజివ్ ట్రాన్స్పరెంట్గా మొత్తము ట్రేడ్ జరగాలి అన్నదానికనమాట ఇండియా మనం చూసుకుంటే

ఇంతే కాకుండా ద నీడ్ టు ఎక్స్పాండ్ ట్రేడ్ బిట్వీన్ దీస్ కంట్రీస్ ఆస్ట్రేలియా జపాను మనం చూసుకుంటే మనం ఎక్కువ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ని మనం చేయడం జరుగుతుంది విత్ జీరో ఆ టారిఫ్స్ కానీ మనకు మాత్రం అలానే జరగడం లేదు దిస్ కట్స్ అక్రాస్ మినీ సెక్టర్స్ అంటే స్టీలు మెరైను ప్రాసెస్డ్ అగ్రికల్చరు కెమికల్స్ ప్లాస్టిక్ కార్పెట్స్ క్లోతింగ్ ఫుట్వేర్ సో ద ప్రపోజల్ ఇనిషియేటివ్ మస్ట్ క్లియర్లీ ట్రై టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్ అదే కాకుండా ఇండియాస్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ రీసెంట్గా మనకి కోవిడ్ టైంలో నుంచి ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల ఈ పాలసీ మీద మొత్తం బేస్ అయి ఉంటుందన్నమాట రాబోయే రోజుల్లో నెక్స్ట్ గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ ఇన్ ఎలక్ట్రిసిటీ జీటీఏఎం గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ ఈ యొక్క ప్లాట్ఫామ్ని మనము తీసుకురావడం ద్వారా దెర్ వుడ్ బి లెస్ బర్డెన్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిచ్ స్టేట్స్ అదే కాకుండా టు ఇన్సెంటివైజ్ దెమ్ టు డెవలప్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బియాండ్ దేర్ ఓన్ ఆర్పిఓ ఆర్పిఓ అంటే రెనూబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్ సో ఒక్కొక్క స్టేట్కి కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి ఆడవరకు వాళ్ళు ట్రై చేసి ఆడవరకు వదిలేస్తున్నారు అలా కాకుండా వాళ్ళకి ఇంకా ఇన్సెంటివ్ ఇచ్చి ఇంకా మీరు కానీ ఎక్కువ రెన్యూబుల్ ఎనర్జీని మీరు సూచించగలిగితే మీకు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పడం ద్వారా బెనిఫిట్ ఉంటుందన్నమాట ఇట్ విల్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇప్పుడు చెప్పింది అదే విల్ ఆల్సో బెనిఫిట్ బయర్స్ ఆఫ్ ఆరి త్రూ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం ద్వారా కాంపిటేటివ్ ప్రైజ్ ఉంటుంది డొమెస్టిక్ చేసిన వాళ్ళకు కూడా బాగా బెనిఫిట్ వస్తుందన్నమాట విల్ ఆల్సో బెనిఫిట్ ఆరీ సెల్లర్స్ బై ప్రొవైడింగ్ యాక్సెస్ టు పాన్ ఇండియా మార్కెట్ పాన్ ఇండియా అంటే టోటల్ ఇండియా వైడ్గా ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది జిటిఐఎం సో ఇక్కడ వాళ్ళు దే కెన్ సెల్ అండ్ ఎనీథింగ్ సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ టార్గెట్ ఆఫ్ నూట డెబ్బై ఐదు రెనూబుల్ ఎనర్జీ కెపాసిటీ బై టూ థౌజండ్ ట్వంటీ టూ దీని ద్వారా దీని దీంట్లో ఇనిషియేటివ్లో భాగంగానే ఇప్పుడు జిటిఎం తీసుకురావడం జరిగిందనమాట కీ ఫ్యూచర్స్ మనం చూసుకుంటే ఈ జీటీఎం యొక్క కీ ఫ్యూచర్స్ చూసుకుంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ కరస్పాండింగ్ బయ్యర్స్ సెల్లర్స్ దెర్ విల్ నాట్ బి ఎనీ డిఫికల్టీ ఇన్ అకౌంటింగ్ ఫర్ ఆర్పిఓ అంతేకాకుండా జిటిఎం కాంట్రాక్ట్స్ విల్ బి సెగ్రిగేటెడ్ ఇంటూ సోలార్ ఆర్పిఓ నాన్ సోలార్ ఆర్పిఓ ఓకే అంతేకాకుండా గ్రీన్ ఇంట్రా డే డే అహెడ్ కంటిన్యూన్సీ అలానే డైలీ అండ్ వీక్లీ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి బిడ్డింగ్స్ సంబంధించి కూడా వీక్లీ బిడ్డింగ్స్ ఉంటాయి ప్రైజ్ డిస్కవరీ విల్ టేక్ ప్లేస్ అనే కంటిన్యూస్ బేసిస్ ప్రైజ్ టైం ప్రయారి ప్రయారిటీ బేసిస్ ఓకే ఎనర్జీ షెడ్యూల్డ్ త్రూ జీటిఐఎం కాంట్రాక్ట్ షెల్ బి కన్సిడర్డ్ యాజ్ అ డీముడ్ అంటే వాళ్ళు మేము ఇంత రీచ్ అవుతాము అని చెప్పి షెడ్యూల్గా పెట్టుకొని ఉంటారు అనమాట సో అది డి బీపీఓగా అది ఆర్పిఓగా వాళ్ళు ఓకే చేసుకున్నట్టు ఆటోమేటిక్గా వాళ్ళకి అయిపోతుంది అనమాట వాళ్ళు ఏమి స్పెషల్గా మనకి పేపర్ ఫిల్ అప్ అంత చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ మల్టీలే వేవ్ లెంత్ శాటిలైట్ స్పేస్ అబ్జర్వేటరీ యాస్ట్రోసాట్ ఇది రెండు వేల పదిహేనులో అనర్ చేయడం జరిగింది హ్యాస్ డిటెక్టెడ్ ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ లైట్ from a galaxy located 9.3 billion light years away. The galaxy is called AUDF S01. It was discovered by a team of astronomers from Inter University Center for Astronomy and Astrophysics, Pune. This discovery is a very important clue how dark ages of the universe ended and there was a light in the universe. So dark ages, కొన్ని కొన్ని సపరేట్ సపరేట్ యుగాలు ఉన్నాయో మాస్ సో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఈ యొక్క ఆన్సర్స్ ఇచ్చేదానికి ఇది బాగా ఉంటుందన్నమాట నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇండియా హ్యాజ్ క్లైమ్డ్ ఫోర్ స్పాట్స్ అండ్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ఫార్టీ ఎయిత్ రెండు వేల పంతొమ్మిదిలో ఫిఫ్టీ టూ ఉన్న మనం ఇప్పుడు ఫార్టీ ఎయిత్కి వచ్చాము రెండు వేల పదిహేనులో చూసుకుంటే ఎనభై ఒకటి సో మోడీ ప్రభుత్వం వచ్చిన మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా రిఫార్మ్స్ తీసుకురావడము సింగిల్ విండో క్లియరెన్స్లు ఎఫ్డీఐ ఫుల్ ఇవన్నిటిలో కూడా స్టార్టప్ సంబంధించి స్టాండప్ మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఇవన్నిటి యొక్క పరిణామమే ఇది సో ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ద ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ దీన్ని సపరేట్గా నీతి ఆయోగ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసింది ర్యాంకింగ్ ఆఫ్ ద స్టేట్స్ బేస్డ్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ మొత్తం ఏం మనం టాప్ టెన్ స్టేట్స్ చూస్తున్నాము నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లో మెయిన్ మనం చూసుకుంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్లో లడాక్ లక్షద్వీపు ఇంటిగ్రేట్ అయినాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లస్టర్లో సో ఈ యొక్క స్కీమ్ గురించి మనం చూసుకుంటే ఎక్కడున్నా కానీ ఎవరైనా ఫెయిర్ ప్రైస్ షాప్స్లో ఈ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ ద్వారా రేషన్ తీసుకునేదానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఆల్ ద బెనిఫిషరీస్ కవర్డ్ అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫిజికల్ లొకేషన్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ సో అదండి నెక్స్ట్ స్టార్ట్అప్ విలేజ్ ఎన్విరాన్ సారీ స్టార్ట్అప్ విలేజ్ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ ఎస్విఈపి ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దీని యొక్క ఆబ్జెక్ట్ మనం చూసుకుంటే టు సపోర్ట్ ద రూరల్ పూర్ టు అవుట్ ఆఫ్ ద పవర్టీ ఎలా సెట్టింగ్ అప్ ఎంటర్ప్రైజెస్ ప్రొవైడ్ సపోర్ట్ టిల్ ద ఎంటర్ప్రైజెస్ స్టెబిలైజ్ వాళ్ళు కొన్ని కొన్ని యూనిట్స్ని పెట్టడము పెట్టిన తర్వాత అయ్యో స్టెబిలైజ్ అయ్యే వరకు అదొక రీతిలోకి వచ్చే వరకు వాళ్ళని సపోర్ట్ చేయడము సో దీని ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి మనమే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట స్కిల్స్ మేనేజ్మెంట్ మొత్తంలో సో ఈ ఎస్వీబీపీ అడ్రసెస్ త్రీ మేజర్ పిల్లర్స్ ఆఫ్ స్టార్టప్స్ ఫైనాన్స్ ఇంక్యుబేషన్ అండ్ స్కిల్ ఎకోసిస్టమ్ ఈ మెయిన్గా అయ్యే ప్రాబ్లమ్స్ అనమాట రూరల్లో కొత్త కొత్త స్టార్టప్స్ రాకపోవడానికి కారణం సో వీటిని బ్రిడ్జ్ ఈ గ్యాప్ను బ్రిడ్జ్ చేయడం ద్వారా ఎక్కువ రావడం మనకి జరుగుతుంది సో అనదర్ కీ ఏరియా ఈజ్ టు ప్రమోట్ బ్లాక్ రిసోర్స్ సెంటర్ అంతేకాకుండా కాకుండా మేకింగ్ ఇండియా నెక్స్ట్ చూసుకుంటే మేకింగ్ ఇండియా ఆత్మ నిర్భార్ ఇన్ అగర్బత్తి ప్రొడక్షన్ కాది అగర్బత్తి ఆత్మ మిషన్ ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అన్ఎంప్లాయిడ్ అండ్ మైగ్రెంట్ వర్కర్స్ ఎట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఇన్ అగర్బీ ప్రొడక్షన్ ఈ స్కీమ్ ఎవరు చేశారు అంటే ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ సారీ కేవీఐసి ఆన్ పీపీపీ మోడ్ అండర్ ది స్కీమ్ ద కేవీఐసి విల్ ప్రొవైడ్ ఆటోమేటిక్ అగరబీ మేకింగ్ మెషిన్స్ అండ్ పౌడర్ మిక్సింగ్ మెషిన్స్ సో ఈ మెషిన్స్ అన్నిటిని కూడా లోకల్గానే తయారు చేసి లోకల్ ప్రొడక్షన్లో దీనికి సంబంధించి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా చేస్తున్నారనమాట ద పిల్లర్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే కంటిన్యూస్లీ సపోర్టింగ్ ద ఆర్టిజన్స్ త్రూ ట్రైనింగ్ ఆ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఎలా చేయాలని చెప్పి ఆ మిషన్స్ ఇలాగా మనం నడపాలి సో రా మెటీరియల్ గురించి కూడా మార్కెటింగు ఫైనాన్షియల్ సపోర్టు అన్నీ కూడా వీళ్ళే ఇస్తారనమాట సో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ దిస్ పర్పస్ ఈజ్ బీయింగ్ సెటప్ అట్ కన్నౌజ్ సో ఇదే కాకుండా సెట్టింగ్ అప్ టెన్ క్లస్టర్స్ విత్ ప్రాపర్ మార్కెటింగ్ లింకేజెస్ అండర్ స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజెనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ స్కీము అట్ ద కాస్ట్ ఆఫ్ ఫిఫ్టీ క్రోర్స్ టు బెనిఫిట్ అబౌట్ ఫైవ్ థౌజండ్ ఇలాంటి వాళ్ళని స్ట్రెంత్ ఇన్ ద మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ టు అచీవ్ సెల్ఫ్ సఫిషియన్సీ సో అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్ తరపున మనము పిఐబీరో చూసుకున్నాము నెక్స్ట్ వీక్ మరొక దాంతో రెడీగా ఉంటాము అలానే సచివాలయం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాలందరికీ ఆల్ ద బెస్ట్ మా వీడియోస్ అన్నీ ఇంకోసారి చూడండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సైనింగ్ ఆఫ్ సో అలానే సారీ ఇంకో మాట ఈ పిఐవి ఇంపార్టెంటా కాదని చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంటే సో నోట్ చేసుకోండి మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి ఇప్పుడు చేసినటువంటి ఐదు పాయింట్స్ కూడా ఐదు ఆరు పాయింట్స్ నోట్ చేసుకోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నోట్ చేసుకోవాలని అనుకుంటున్నాను